मॉर्निंग फ्रेंड्स नेनु मी एकानमी सार फनीश्वर फ्रम कनिष्का आईएएस स्टडी सर्किल अशोक नगर हैदराबाद डियर फ्रेंड्स ई रोज मनं ई वीडियोलो ग्रूप टू एबीपीएससी ग्रूप टू कु संबंधिंचिनटुवंटि एकानमीलो एक्कुव मार्कुलु साधिंचडं एला एकानमीलो स्कोर चेयालंटे ए पुस्तकालनु चूडालि एला चदवालि अन्नटुवंटि दानि ई वीडियोलो मनं तेलुसुकुंदां ओके फ्रेंड्स एपीपीएससी आंध्र प्रदेश पब्लिक सर्विस कमीशन संबंधी ग्रूप टू एग्जाम पेपर थ्री की संबंधी विषय मैं माला पब्लिक कमीशनर ग्रूप टू एकानमी की संबंधी पेपर मरी विद्यार्थुल विषय चाल मंदिर विद्यार्थुल एकानमी कष्टम एकानमी स्कोर रादु एकानमी मंच मेटीरियल ఎవరు బాగా చెప్తారు ఎలా చెప్తారు అన్నటువంటి విషయాలు ప్రతి ఒక్క ప్రిపేర్ అయ్యే విద్యార్థికి ఉండేటువంటి సందేహాలు సో కొంతమంది విద్యార్థులు సంవత్సరం పొడుగుగా చదివి ఎగ్జామ్ హాల్లో క్వశ్చన్ పేపర్ చూసినప్పుడు క్వశ్చన్స్ ఏ చాప్టర్ నుంచి వచ్చాయో కూడా గుర్తించలేనటువంటి స్థితిలో ఉన్నారు మరి ఏ చాప్టర్ నుంచి ఆన్సర్ చేసేది సెకండరీ థింగ్ కనీసం ప్రశ్న ఏ ఏరియా నుంచి వచ్చిందో కూడా తెలుసుకోలేనటువంటి స్థితిలో ఉన్నారు అంటే मन प्रिपरेशन एला अर्थम चुस्कुस्तु एनकला अला प्रिपरेशन उड़ा रीजनस मनमे नूट याबाई ना नूट याबाई क्वेश्चन मन अटंप्ट राइट आर रांग सेकेंडरी थिंग मुझे प्रश्न एक्चि ये विधा वाने दाने गुर्ति इंपारटेंट मरी मन कोई सिलबस ने प्रिडक्ट चलवास बुक्स चुप्त एकानमी स्कोर रा ఎందుకు ఎకానమీలో స్కోర్ రావాలి స్కోర్ వస్తే ఏమవుతుందని మనకు ఉండేటువంటి మూడు పేపర్లో చూసినట్లయితే పేపర్ 1 జిఎస్ దీని మహాసముద్రం అంటారు ఇట్స్ కాల్డ్ ఓషన్ ఇందులో ఎంత కష్టపడినా యావరేజ్ మార్క్స్ ఏ వస్తాయి అయితే సక్సీడ్ అవ్వాలంటే 110 ప్లస్ రావాల్సిందే అది ఏ పేపర్లోనైనా గుర్తుపెట్టుకోండి 330 పైన ఉంటేనే ఎగ్జిక్యూటివ్ పోస్ట్ మీద ఆశ పెట్టుకోవాలి మరి ఇక్కడ జిఎస్ లో దాదాపుగా 11 టు 12 సెగ్మెంట్స్ ఉంటాయి ఈ 11 టు 12 సెగ్మెంట్స్ లో 110 మార్క్స్ తెచ్చుకోవాలంటే నంబర్ ఆఫ్ బుక్స్ చదవాలి నంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ చదవాలి చాలా తదంగం ఉంటుంది అందుకే దీన్ని ఓషన్ అని మనం పిలవడం జరుగుతున్నాం ఎండ్లెస్ అది ఇక రెండోది పేపర్ 2 ఈ పేపర్ 2 మీకు కొంచెం కంఫర్ట్ గా ఉండేది స్కోరింగ్ పేపర్ పేపర్ 2 ఒకటే ఇది స్కోరింగ్ పేపర్ పేపర్ 2 ప్రతి ఒక్కరు 120 టు 130 మినిమం ఎక్స్‌పెక్టేషన్స్ ఆఫ్ దిస్ పేపర్ 120 నుంచి 130 ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అలా తెచ్చుకుంటేనే ఉద్యోగం వస్తుంది సీ ఫ్రెండ్స్ మనం మాట్లాడేది కేవలం ఉద్యోగం తెచ్చుకోవాలన్న సీరియస్ క్యాండిడేట్స్ గురించి మాత్రమే వాళ్ళకే ఇది సాధ్యం అవుతుంది ఎగ్జామ్ కు వచ్చిన అందరికీ సాధ్యపడదు ఇక పేపర్ 3 విషయానికి వద్దాం ఇక్కడికి వచ్చే లోపల భిన్న స్వరాలు వినపడుతున్నాయి సో కొంతమంది లెక్చరర్స్ ఏమో ఎకానమీ చాలా కష్టం 90 మార్కులు తెచ్చుకోలేమంటున్నారు ఇంకో మంది ఇంకొంతమంది అయితే 110 వస్తే ఎకానమీలో టాప్ అంటున్నారు ఇంకొక మంది కొంతమంది 70 కూడా రావు అందుకే మిగతా రెండు పేపర్లు కాన్సంట్రేట్ చేయండి ఎకానమీలో స్కోర్ రాదు అంటున్నారు అసలు వాస్తవం ఏంటి ఎకానమీలో 150 కి మనం ఎన్ని మార్కులు తెచ్చుకోవడానికి స్కోప్ ఉంది అసలు స్కోర్ వస్తుందా రాదా ఇది మీకు అర్థం కావాల్సినటువంటి విషయం సి అన్ని సబ్జెక్టులలాగా ఎకానమీ కూడా ఒక సబ్జెక్టే ఎకానమీలో కూడా అన్ని సబ్జెక్టుల మాదిరిగా చదివితే స్కోర్ వస్తుంది అయితే ఇక్కడి వరకు గతంలో ఉండేటువంటి దాన్ని మనం పరిశీలించి చూసినట్లయితే గతంలో 340 మార్కులు అటు ఇటు వస్తే స్టేట్ టాపర్ గా ఉంటున్నారు లేదా 300 కన్నా 40 కన్నా పైగా వస్తే మనం స్టేట్ టాపర్ గా చెప్పుకుంటున్నాం ఎగ్జిక్యూటివ్ పోస్ట్ కి ఎలిజిబుల్ అయితే 340 స్టేట్ టాపర్ అయినప్పుడు 320 మేల్ క్యాండిడేట్ కి ఉద్యోగం రాని సందర్భాలు కూడా నాకు తెలుసు సో 320 మేల్ క్యాండిడేట్ కి ఉద్యోగాలు రాని ఫీమేల్ క్యాండిడేట్స్ కి రావొచ్చేమో గానీ మేల్ క్యాండిడేట్స్ ఉన్నారు మరి ఎకానమీలో బెస్ట్ స్కోర్ తెచ్చుకునేటువంటి మార్గం ఏంటి 110 టు 120 మనం స్కోర్ చేయలేమా 110 టు 120 స్కోర్ చేయాలి అంటే ఎలా సి ఫ్రెండ్స్ ఎకానమీలో బెస్ట్ స్కోర్ రావడానికి మీకు రాకపోవడానికి కారణాలు చెప్తాను ఫస్ట్ ఎందుకు మీరు తెచ్చుకోలేకుంటున్నారు వై షుడ్ యు కెనాట్ గాట్ ది 120 మార్క్స్ అవుట్ ఆఫ్ 150 మార్క్స్ ఫస్ట్ అంటే మీరు మెటీరియల్స్ చదువుతున్నారు గుర్తుపెట్టుకోండి అమ్మా ఏ ప్రైవేట్ మెటీరియల్ చదివినా
ఏ గవర్నమెంట్ మెటీరియల్ చదివినా మీరు ఆ మెటీరియల్ని ఎన్నిసార్లు రివిజన్ చేసుకున్నారు, ఎంత అర్థం చేసుకున్నారు. ఎకానమీ సబ్జెక్టు ఇప్పుడు పేపర్ టూ విషయానికి వస్తే, పేపర్ టూలో హిస్టరీ అనేటువంటి దాన్ని తీసుకుంటే ఫ్యాక్ట్స్ బేస్డ్ ఉంటుంది, వాస్తవాధీన ప్రశ్నలు. కానీ ఎకానమీలో వాస్తవాధీన ప్రశ్నలు కొంచెం తక్కువగా ఉంటాయి, 30% మాత్రమే ఫ్యాక్ట్స్ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి, వాస్తవాధీన ప్రశ్నలు. ఇక అప్లికేషన్ ఓరియంటెడ్, అనలిటికల్ ఓరియంటెడ్ ఈ రెండు విషయాల్లో అభ్యర్థులు వీక్గా ఉన్నారు కాబట్టే ఎకానమీలో స్కోర్ రాకుంది. ఎందులో స్కోర్ ఎందుకు రాకుంటుందయ్యా అంటే, రెండోది అవగాహన తరహా, మూడోది వచ్చేసి అప్లికేషన్. ఈ అవగాహన అప్లికేషన్లో విద్యార్థులు తక్కువ కొంచెం వీక్గా ఉంటున్నారు. దీంట్లో ఏంటంటే చెప్పేటువంటి మాస్టర్స్ కూడా అప్లికేషన్ ఓరియంటెడ్ అవగాహన తరహా ఎకానమీ టీచ్ చేసేవాళ్ళు చాలా లిమిటెడ్గా ఉన్నారు. దిస్ ఇస్ 100% షూర్ అబౌట్ దిస్ థింగ్. ఎందుకంటే డిస్ట్రిక్ట్స్లో ఇంకో చోట ఇంకో చోట మనం ఒకరిని కామెంట్ చేయకూడదు, కానీ విషయం ఏంటంటే చాలామంది కోచింగ్ అంటే ఓన్లీ వాస్తవాధీన ప్రశ్నలు గుర్తుపెట్టుకొని ఫ్యాక్ట్స్ బేస్ పెట్టుకునే చదువుతున్నారు. అది కాదమ్మా, వాస్తవాధీన ప్రశ్నలు అవసరమే. ఇది ఒక 30% ఉంటుంది, రిమైనింగ్ 30% అవగాహన ఉంటుంది, రిమైనింగ్ 30% అప్లికేషన్ ఉంటుంది. ఎకానమీ సబ్జెక్ట్లో అప్లికేషన్ ఓరియంటేషన్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. ఎకానమీని ఈ అప్లికేషన్ అవగాహన తరహా అప్లికేషన్ తరహా ప్రశ్నల్ని సాధించాలి అంటే ఏం చెయ్యాలి? సో ఈ ప్రశ్నలను మనం సాల్వ్ చేయాలంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎకానమీకి సంబంధించి మొట్టమొదటి థింగ్ ఏంటంటే మోర్ ప్రాక్టీస్. ఎక్కువ బిట్లను సాధన చేయడము, మోర్ ప్రాక్టీస్. ఎవరైతే మోర్ ప్రాక్టీస్ ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తారో వాళ్లకు సక్సెస్ అనేటువంటిది వస్తుంది, వాళ్లకు సక్సెస్ అనేటువంటిది వస్తుంది. ఇక నేను ఒక్కొక్క చాప్టర్ను చెప్తూ ఏ చాప్టర్కి చదవాల్సినటువంటి బుక్స్ ఏంటి అన్నటువంటిది చెప్పుకుంటూ వస్తా. ఫస్ట్ జాతీయ ఆదాయము. ఎకానమీలో సిలబస్ ప్రకారం చూసినట్లయితే, ఒక్కసారి ఎకానమీ సిలబస్ను మనం అబ్జర్వ్ చేసినట్లయితే 1, 2, 3, 4, 5 యూనిట్స్ ఫ్రమ్ ఇండియన్ ఎకానమీ, 5 యూనిట్స్ ఫ్రమ్ ఇండియన్ ఎకానమీ, 6, 7, 8 ఫ్రమ్ ఏపీ ఎకానమీ, ఇదండి మన సిలబస్. ఈ సిలబస్లో చూస్తే సిలబస్లో 5వ చాప్టరు జాతీయ ఆదాయము అన్నారు, 5వ చాప్టరు జాతీయ ఆదాయం అన్నారు. అయితే దీన్ని ముందు చదువుతూ చదవాలి. ఎందుకు దీన్ని ముందు చదవాలి, దీని యొక్క ప్రయారిటీ ఏంటి అనేటువంటి విషయం మనం మాట్లాడదాం. సక్సెస్ కావాలి అంటే ఇప్పుడే మనం చెప్పుకున్నాము, అప్లికేషన్ ఓరియంటెడ్, అనలిటికల్ ఓరియంటెడ్ అంటే అవగాహన తరహా ప్రశ్నలు మరియు అప్లికేషన్ ప్రశ్నలు ఎక్కువగా ఎకానమీలో ఉంటాయని. అలాంటి ప్రశ్నలు ఎక్కువగా జాతీయ ఆదాయం అనేటువంటి ఈ చాప్టర్ నుంచి వస్తాయి, డియర్ ఫ్రెండ్స్, మీరు బాగా అబ్జర్వ్ చేసినట్లయితే ఈ జాతీయ ఆదాయం అనేటువంటి దాంట్లో చూసినట్లయితే గతంలో ఉండేటువంటి సిలబస్ను తగ్గించారు. 2018లో వచ్చినటువంటి నోటిఫికేషన్లో సిలబస్ని తగ్గించడం అనేటువంటిది జరిగింది. ఈ సిలబస్ అనేటువంటిది తగ్గించే 2019 ఆగస్ట్లో మెయిన్స్ ఎగ్జామ్ జరిగిందమ్మ, 2019 ఆగస్ట్లో. అయితే ఈ విషయం కూడా అవగాహన లేక మార్కెట్లో పిల్లలకి అన్నెసెసరీ బడన్ను ఎత్తినేసేటువంటి సంస్థలు ఉన్నాయి. ఎందుకు అన్నెసెసరీ బడన్ ఎత్తినేస్తున్నారంటే, వాళ్ళు గతంలో ఏదో ఒక ప్రామాణికమైనటువంటి లెక్చరర్ అనో ప్రామాణిక పుస్తకమనో పుస్తకాన్ని తీసి మక్కీకి మక్కీ పుస్తకాన్ని విద్యార్థులకు చెప్పడం ద్వారా అది జరుగుతుంది. వాస్తవానికి ఎగ్జామ్లో మెన్షన్ చేసింది ఏంటంటే, 1 జాతీయ ఆదాయము భావనలు. దిస్ ఇస్ ద 1st సబ్ టాపిక్ ఇన్ దిస్ చాప్టర్, కాన్సెప్ట్స్ ఆఫ్ ది నేషనల్ ఇన్కమ్. ఇది ఖచ్చితంగా అప్లికేషన్ ఓరియంటెడ్ కోసమే, దీని గురించి క్లియర్గా మనం డిస్కస్ చేయాలి. రెండోది చూసినట్లయితే స్థూల దేశీయోత్పత్తి, నిఖర దేశీయోత్పత్తి, ఇవన్నీ కాన్సెప్ట్స్. కాన్సెప్ట్స్ తర్వాత ఏమడిగినారు, జాతీయ ఆదాయాన్ని కొలిసేటువంటి పద్ధతులు, తర్వాత వృద్ధి ధోరణులు. అంటే 1st యూనిట్లో మనకు కనపడేటివి 3 సబ్ టాపిక్. ఇంతకుముందు చక్రీయ ప్రవాహము అనేటువంటి సబ్ టాపిక్ కూడా జాతీయ ఆదాయంలో ఉండేది. 18 సిలబస్లో చక్రీయ ప్రవాహం అనేటువంటి దాన్ని తీసేశారు. అయితే ఇప్పటికి కూడా
మీ పుస్తకాల్లో మీ క్లాస్ నోట్స్లో చక్రీయ ప్రవాహం గురించి చర్చిస్తూనే ఉన్నారు, మీరు చదువుతూనే ఉన్నారు, బిట్లు మాత్రం రావట్లేదు. సో ఫస్ట్ది ఏమో జాతీయ ఆదాయ భావనలు అయిపోయినాయి, రెండోది జాతీయ ఆదాయాన్ని కొలిచే పద్ధతులు, కొలిచే పద్ధతులు, మూడు వృద్ధి ధోరణులు. వృద్ధి ధోరణులు ఇది జెంటిల్మెన్ మనం ఫస్ట్ యూనిట్లో సిలబస్లో చూసినటువంటిది. ఈ వృద్ధి ధోరణిలోనే తలసరి ఆదాయం అంటే ఏంటి, జాతీయ ఆదాయం అంటే ఏంటి వస్తుంది. ఈ చాప్టర్లో మనకు 20+ బిట్స్ అనేటువంటివి అవలీలగా వస్తాయి, దాదాపుగా 15 నుంచి 20 బిట్స్, మాక్సిమం 20 బిట్స్ మనం ఇక్కడ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ 20 బిట్స్ని ఎలా సాధించాలి, చదవాల్సినటువంటి పుస్తకాలు ఏంటి, దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. చాలామందికి తెలియని ఒక విషయం చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండమ్మా, ఏ ఒక్క బుక్ చదవడం వల్ల సక్సెస్ రాదు. ఇప్పుడు ఉండేటువంటి ఎకానమీలో ఉండేటువంటి 8 యూనిట్లు వెరీ వెరీ డైనమికల్ యూనిట్స్. ఈ డైనమిక్ యూనిట్స్ మీరు చదవాలి అంటే ఎప్పటికప్పటికీ అప్డేట్ అవుతూ ఉండాలి, నోట్స్ మారుతూ ఉండాలి. వీటన్నిటిలో కరెంటు రిలేటెడ్ ఎకానమీకి సంబంధించినటువంటిది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు ఎవరైతే కరెంట్ ఎకానమీ మీద కమాండింగ్ కలిగి ఉంటారో వారే ఎకానమీలో ఎక్కువగా స్కోర్ చేస్తారు. ఈ నేషనల్ ఇన్కమ్ చదివేటప్పుడు చదవాల్సినటువంటి బుక్స్ ఏంటంటే, 1, ఎకనామికల్ టర్మినాలజీ బై తెలుగు అకాడమీ. తెలుగు అకాడమీ వారు 30 రూపాయలకు ఒక చిన్న పుస్తకం రిలీజ్ చేశారండి. ఇది చాలా మందికి తెలియదు, చాలా మంది లెక్చరర్స్కి తెలిసినా మీకు చెప్పరు. లెక్చరర్స్ అందరికీ తెలుసు, ఫ్యాకల్టీస్కి అందరికీ ఈ పుస్తకం తెలుసు, కానీ విద్యార్థులకు చెప్పరు అది బిజినెస్ స్ట్రాటజీ. కాకపోతే మనము ఈ డయాస్లో ఉండి, సాక్షి పత్రిక లాంటి పెద్ద పత్రిక, కనిష్క లాంటి పెద్ద ఇన్స్టిట్యూట్లో ఉండి మనం చెప్పకపోవటం అనేది కొంచెం మనను మనం మోసం చేసుకున్నట్లు అవుతుంది. స్టూడెంట్స్, తెలుగు అకాడమీ వాళ్ళు రిలీజ్ చేస్తున్నటువంటి పుస్తకం, దీన్ని తెలుగులో ఏమంటున్నారయ్యా అంటే ఆర్థిక పరిభాష పదజాలము అంటారు. ఆర్థిక పరిభాష పదజాలము, ఇది తెలుగు అకాడమీ వాళ్ళు 30 రూపీస్కి బుక్ రిలీజ్ చేశారు. మీరు ఇప్పుడు కనుక్కోండి ఈ బుక్ మార్కెట్లో ఉందా లేదో. కేవలం 30 రూపాయలకే ఒక చిన్న పుస్తకాన్ని, ఇది పేరుకు చిన్న పుస్తకమే కానీ ఎకానమీ బేసిక్స్కి ఉపయోగపడుతుంది. అంటే ఇట్ ఈస్ లైక్ ఎ 1 బైబుల్ ఆఫ్ ఎకానమీ. ఏదన్నా గుర్తుపెట్టుకోండి, ఆర్థిక పరిభాష మీద కమాండింగ్ ఉంటే మీకు ఖచ్చితంగా ఎకానమీలో అడిషనల్గా 30 బిట్స్ దాకా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. టోటల్ 150 మార్క్స్కి ఈ టర్మినాలజీ మీద కమాండింగ్ ఉన్న వాళ్ళు 20-30 బిట్స్ అడిషనల్గా ఆన్సర్ చేయగలుగుతారు. దీనికి ఆర్థిక పరిభాష పదజాలం ఖచ్చితంగా మీకు అవసరము. రెండోది జాతీయ ఆదాయం అనేటువంటి ఈ చాప్టర్ చదవడానికి ఉపయోగపడేటువంటి రెండో బుక్ ఏంటంటే సోషియో ఎకనామిక్ సర్వే, భారత ఆర్థిక సర్వే అంటున్నారు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, వృద్ధి ధోరణులను చెప్పేటప్పుడు కానీ, రంగాల వారీగా జాతీయ ఆదాయాన్ని చెప్పేటప్పుడు కానీ సర్వేలో ఉండేటువంటి అంశాలనే అడుగుతారు. సోషియో ఎకనామిక్ సర్వే ఏదైతే ఉందో భారత ఆర్థిక సర్వే అంటారు. భారత ఆర్థిక సర్వే చదవకుండా జాతీయ ఆదాయంలో స్కోర్ రాదు. మీరు ఏ బుక్ అన్నా చదవండి, మీకు ఇష్టం వచ్చినటువంటి ఎక్స్ వై ఫ్యాకల్టీస్ బుక్స్ మీరు చదవండి, కానీ ఏవి చదివినా ఇవి రెండు కంపల్సరీ, ఇవి బేసిక్ ఫండమెంటల్స్. సో బైబుల్ అని చెప్పొచ్చు, ఇట్ ఈస్ ఎకానమీ బైబుల్ అని చెప్పొచ్చు, సోషల్ ఎకనామిక్ సర్వే ఆఫ్ ఇండియా. అదేవిధంగా ఆర్థిక పరిభాష పదజాలము, ఈ పుస్తకాలు చదవకుండా మీరు బేసిక్స్ కథలు రావు, బేసిక్స్ రాకపోతే ఎకానమీలో మార్క్స్ రావు. ఇక ఈ చాప్టర్లో చూసినట్లయితే మీరు ప్రామాణికంగా ఏదైతే పుస్తకం చదువుతున్నారో, రిమైనింగ్ కాన్సెప్ట్స్కి ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ అయితే దత్ అండ్ సుందరం చదవండి, దత్ అండ్ సుందరం చదవండి. ఈ మధ్య నాకు సివిల్ సర్వీసెస్ క్లాస్ నుంచి ఇంగ్లీష్ మీడియం పిల్లలు ఇంకొక మాట కూడా అడిగారు, సార్ ఇటీవల రమేష్ సింగ్ అనేటువంటి పుస్తకం కూడా మార్కెట్లో ఉంది సార్, దాన్ని కూడా చాలామంది ఫ్యాకల్టీస్ చదవమని సజెస్ట్ చేస్తున్నారు, మరి మీరేమో దత్ అండ్ సుందరం చదువుతున్నారు, వాట్ అబౌట్ రమేష్ సింగ్? పర్వాలేదండి, రమేష్ సింగ్ కూడా చదవండి, తప్పేమీ లేదు. కాకపోతే మన గ్రూప్ 2కు ప్రిపేర్ అయ్యే పిల్లలు ఎక్కువ శాతం తెలుగు మీడియం ఉంటారు కాబట్టి దత్ అండ్ సుందరమే చాలా వాస్ట్ ఎక్స్ప్లెనేషన్ బుక్, చాలా విస్తృతమైనటువంటి పరిధిలో, ఇట్ ఈస్ సూటబుల్ ఫర్ డిస్క్రిప్టివ్ అండ్ ఆబ్జెక్టివ్ ఆల్సో. ఇంత పెద్ద పుస్తకం మీరు సహజంగానే చదవడం కొంచెం కష్టం సాధ్యమే. అయితే నేనేం చెప్తున్నా అంటే కొన్ని చాప్టర్స్ మాత్రమే దీంట్లో నుంచి చదవండి. సో ఈ నేషనల్ ఇన్కమ్ అనేటువంటిది దత్ అండ్ సుందరమే చదవండి, దత్ అండ్ సుందరం చదివితేనే ఆ ఎలాబరేట్ ఎక్స్ప్లెనేషన్ వస్తుంది. మీకు మార్కెట్లో తెలుగు మీడియం స్టూడెంట్స్కి ఒక అడ్వాంటేజ్ ఉంది,
కొంతమంది ఆథర్ శ్రీ దత్తన్ సుందరంలోని కొన్ని అంశాలను తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తున్నారు. ఆ పుస్తకాలు తీసుకోండి. తెలుగు మీడియం విద్యార్థులకు మనం సజెస్ట్ చేసేటువంటి బుక్ ఏంటంటే, ప్రత్యేకంగా పోటీ పరీక్షల అర్థశాస్త్రం అనేటువంటి పుస్తకాన్ని తెలుగు అకాడమీ వాళ్ళు రిలీజ్ చేశారు. సో అది అన్ని సబ్జెక్టులకు తెలుగు అకాడమీ పోటీ పరీక్షలకు ప్రత్యేకం అనేటువంటి టైటిల్తో, పోటీ పరీక్షలకు ప్రత్యేకమైన టైటిల్ ఉంటుంది, కింద సబ్జెక్ట్ మారుతూ ఉంటుంది. ఆ విధంగా మీరు తెలుగు అకాడమీకి సంబంధించి పోటీ తత్వము చదవండి. సో పోటీ పరీక్షల ప్రత్యేకము అయితే ఇక్కడితో సరిపోదండి. పోటీ పరీక్షల ప్రత్యేకము ఏ మాత్రము కూడా ఇదొక్క పుస్తకంతో మీకు సర్వీస్ వస్తుందని అనుకుంటే భ్రమ. ఈ ఒక పుస్తకంతో సర్వీస్ రాదు. ఎకానమీకి సంబంధించి అప్డేట్స్, కరెంట్ అంటున్నాం, ఈ కరెంట్ కోసం ఏం చదవాలి, ఈ కరెంట్ కోసం ఏం చదవాలి. చాలామంది విద్యార్థులు అంటే మేము సివిల్ సర్వీసెస్ క్లాసెస్కి చెప్పేటప్పుడు వాళ్ళకి ఇచ్చేటువంటి సజెషన్స్ కొన్ని చాలా ఉపయోగపడతాయి ఎకనామిక్స్కి. ఈ ఎకానమీ చదివేటప్పుడు కరెంట్ ఎకానమీ కోసం ఫస్ట్ పిఐబి సైట్ చూడండి, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో. ఇది ఒక ఎకానమీకే కాదు, పోటీ పరీక్షలకు రాసేటువంటి ప్రతి విద్యార్థి ఖచ్చితంగా చూడాల్సినటువంటి సైటు, తెలుసుకోవాల్సినటువంటి సైటు. సో పిఐబి దీంట్లో మీరు ఈ సైట్ చదవకుండా సక్సెస్ అనేది రాదమ్మ. ఇక రెండో విషయం ఏంటంటే, దీనికి సంబంధించి మీరు చదివేటప్పుడు నీతి ఆయోగ్ సైట్కి వెళ్ళండి. నీతి ఆయోగ్ రిపోర్ట్స్ ఇంపార్టెంట్. నీతి చాలామంది, నీతి ఆయోగ్ అనేటువంటి టాపిక్ మన సిలబస్లో ఫస్ట్ యూనిట్లో ఉంటుంది. ఫస్ట్ యూనిట్లో మన సిలబస్లో నీతి ఆయోగ్ అనేటువంటిది ఉంటుంది. మరి ఈ నీతి ఆయోగ్ మాత్రమే చదివి వదిలేస్తున్నారండి. ఇక్కడ నేను చెప్పే మాట అది కాదమ్మా. నీతి ఆయోగ్ అనేటువంటిది నివేదికలు ఇస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సస్టైనబుల్ డెవలప్మెంట్ రిపోర్ట్ ఆఫ్ 2019 అంటారు, సుస్థిరాభివృద్ధి నివేదిక. భారతదేశంలో సుస్థిరాభివృద్ధి నివేదికను ఎవరిస్తారు? నీతి ఆయోగ్ ఇస్తుంది. దాన్ని మనం ఏం చదువుకోవాలా? నీతి ఆయోగ్ ఇచ్చేటువంటి నివేదికల్లో 2019 సంబంధించి సుస్థిరాభివృద్ధి నివేదిక, అది నీతి ఆయోగ్ సైట్లోనే ఉంటుంది. అదేవిధంగా రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులను, రాష్ట్రాల ఆరోగ్య పరిస్థితులను, రాష్ట్రాలకు కేంద్రం ఇచ్చేటువంటి గ్రాంట్స్ను, వీటన్నింటినీ నీతి ఆయోగ్ సైట్లోనే పెడతారు. నీతి ఆయోగ్ సైట్ చూడకుండా అధికారికంగా మీరు పెట్టే ఆన్సర్స్ కరెక్ట్ కాదు. నీతి ఆయోగ్ సైట్లో ఏమైతే మెన్షన్ చేసినారో ఆ సైట్స్ మాత్రమే చూడండి. ఇక మన ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే, స్టేట్ ప్లానింగ్ బోర్డు అనేటువంటిది ఒక బోర్డు ఉంటుంది. ఈ స్టేట్ ప్లానింగ్ బోర్డు సైట్ను ఖచ్చితంగా మీరు చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇక నేను ఏపీ గురించి మళ్ళీ మాట్లాడతా. ఈ 5 చాప్టర్స్ అయిపోయినాక ఏపీ గురించి చెప్తా. ఇక్కడ ఫస్ట్ యూనిట్లో మనం కవర్ అవ్వాలంటే ఖచ్చితంగా, ఎందుకంటే ఫస్ట్ యూనిట్లో అప్లికేషన్ ఓరియంటెడ్ తరహా ప్రశ్నలు ఎక్కువగా వస్తాయి, కరెంటు రిలేటెడ్ క్వశ్చన్స్ ఎక్కువగా వస్తాయి. కాబట్టి దానికి రిలేటెడ్గా సోషో ఎకనామిక్ సర్వే అనేటువంటిది ఉపయోగపడుతుంది. కంటెంట్కేమో దత్తన్ సుందరం, అది లేకపోతే పోటీ పరీక్షల ప్రత్యేకము తెలుగు అకాడమీ తీసుకోండి. ఇవి కాకుండా మీకు నచ్చినటువంటి పుస్తకాన్ని చదవండి. పర్టికులర్గా ఏంటంటే, కొన్ని తెలుగు పుస్తకాలు కూడా దత్తన్ సుందరం ట్రాన్స్లేషన్స్ ఉన్నాయి, వాటిని చదవండి, తప్పేమీ లేదు. ఇకపోతే న్యూస్ పేపర్, ఇక్కడ పర్టికులర్లీ ఎకానమీకి న్యూస్ పేపర్కి చాలా సంబంధం ఉందండి. ఎకానమీకి న్యూస్ పేపర్కి మీరు ఏ పుస్తకం చదివినా, ఏ సైట్ చదివినా కూడా అప్డేట్ న్యూస్ పేపర్ని కవర్ చేయకపోతే ఎకానమీలో స్కోర్ రాదు. అది కూడా పర్టికులర్గా జాతీయ ఆదాయము, ద్రవ్యము, మనీ బ్యాంకింగ్ అనేటువంటి ఈ 2 చాప్టర్స్ మీరు చదవాలి అంటే ఖచ్చితంగా న్యూస్ పేపర్ కవర్డ్ అయి ఉండాలి. మరి న్యూస్ పేపర్లో ఏం చదవాలి సార్? నాకు చాలామంది ఈ ప్రశ్న అడిగారు కూడా. నేను విద్యార్థుల సౌలభ్యం కొరకు మా డైరెక్టర్ గారు కూడా నాకు ఆర్డర్ వేశారు, హౌ టు రీడ్ న్యూస్ పేపర్ ఇన్ ఎకనామికల్ ఆస్పెక్ట్స్. అంటే గ్రూప్ 2 చదివే వాళ్ళు ఆర్థిక శాస్త్రాన్ని న్యూస్ పేపర్ల నుంచి ఎలా తెలుసుకోవాలి, ఎలా కలెక్ట్ చేయాలనేటువంటి దాని మీద ఒక వీడియో చేయమని మా డైరెక్టర్ గారు చెప్పారు మాకు. సో నేను త్వరలోనే దాని మీద కూడా మీకు ఒక వీడియో చేయిస్తాను. అయితే ఇప్పుడు విద్యార్థులారా, న్యూస్ పేపర్లు ఏం తీసుకోవాలి అంటే, న్యూస్ పేపర్లో బిజినెస్ పేపర్ మీరు చూడండి. సో న్యూస్ పేపర్లో ఏ న్యూస్ పేపర్ తీసుకున్నా బిజినెస్ పేపర్ అని ఉంటుంది. ఈ బిజినెస్ పేపర్లో మొట్టమొదటి షేర్ హోల్డర్ షేర్స్ అని ఉంటుంది, బుల్ బేర్ అని 2 పదాలు కనపడుతుంటాయి మీకు.
వీటి గురించి చదవండి. ఎప్పటికప్పటికి బ్యాంకింగ్ సంస్కరణలు మూడు నెలలకొకసారి ఆర్బీఐ మారుతూ ఉంటుంది. మూడు నెలలకొకసారి ఆర్బీఐ తన పాలసీస్ ని మార్చుకుంటుంది. ఈ పాలసీస్ ని మనం ఎప్పటికప్పటికంటే ఎప్పుడు ఆర్బీఐ పాలసీ మార్చిందో అప్పుడు రెపో రేటు, రివర్స్ రెపో రేటు, సిఆర్ఆర్, ఎస్ఎల్ఆర్ ఇవన్నీ మార్చుతూ ఉంటుంది. కాబట్టి బ్యాంకింగ్ కి సంబంధించి ఆర్బీఐ అప్డేట్స్ న్యూస్ పేపర్లోనే కవర్ చేయండి, ప్రతిరోజు న్యూస్ పేపర్లోనే కవర్ చేయండి. ఇక న్యూస్ పేపర్లో థర్డ్ అంశం ఏంటంటే వరల్డ్ బ్యాంక్ కానీ వరల్డ్ బ్యాంక్ కానీ అదేవిధంగా మానిటరీ ఫండ్ కానీ, సో ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ కానీ ఈ రెండు సంస్థలు ఇచ్చేటువంటివి, సో అంతర్జాతీయ ద్రవ్య నిధి ఈ రెండు సంస్థలు ఇచ్చేటువంటి రిపోర్ట్స్ న్యూస్ పేపర్లో నుంచి ఖచ్చితంగా కలెక్ట్ చేయాలి. ఇది ఏ పుస్తకాల్లో దొరకవమ్మా, నేను చెప్పేటువంటివి ఉన్నాయి కదా. మీకు ఏ పుస్తకం దొరికినా ఏమవుతుందంటే పుస్తకం ప్రింట్ చేసినటువంటి ఆరు నెలలు ఎనిమిది నెలలకు మీ పరీక్ష ఉండొచ్చు. పుస్తకాలు ఎగ్జామ్ ముందు కొన్ని రావచ్చు రాకపోవచ్చు, ఏదైనా కానీ న్యూస్ పేపర్లో షేర్ హోల్డర్స్కి సంబంధించినటువంటిది. సో షేర్స్ ఎలా ఉన్నాయి వాటి గురించి ఒక క్వశ్చన్. గత పేపర్లు చూడండి, ముంబై స్టాక్ ఎక్స్చేంజీ మొట్టమొదటి స్టాక్ ఎక్స్చేంజ్ ఏంటి, ముంబై స్టాక్ ఎక్స్చేంజ్ ఏంటి, బుల్ అంటే ఏంటి, బేర్ అంటే ఏంటి ప్రశ్నలన్నీ వచ్చాయి. ఇవన్నీ టెక్స్ట్ బుక్స్లో ఉండవండి, సో న్యూస్ పేపర్ల నుంచి తీసుకోవాలా. ఆర్బీఐకి సంబంధించినటువంటి ప్రతి న్యూస్, ఆర్థిక మంత్రి గారు ఏమి మాట్లాడినా అది మనకు బిట్ అవుతుంది. ఆర్థిక మంత్రి గారు ఏం మాట్లాడినా అది మనకు బిట్ అవుతుంది. ఈరోజు కూడా ఆర్థిక మంత్రి ఆర్బీఐ గురించి ఒక విషయం మాట్లాడింది, ఈరోజు న్యూస్ పేపర్లో కూడా అది ఉంది. మీరు అది ఏం మాట్లాడినారు, సో నిర్భర్ భారత్ గురించి ఆర్బీఐకి లింక్ పెడుతూ ఆమె ఒక స్టేట్మెంట్ ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఈ స్టేట్మెంట్ అంటే ఎవరైతే సీరియస్ ఆస్పెక్ట్స్ ఉంటారో న్యూస్ పేపర్లో నుంచి ఇమ్మీడియట్గా ఈ స్టేట్మెంట్ను మీరు రాసుకోవాలి. అదేవిధంగా వరల్డ్ బ్యాంక్ కానీ, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ద్రవ్య నిధి కానీ, సో ఇచ్చేటువంటి నివేదికలు ఏమున్నా ఈ రిపోర్ట్స్ మీద ఖచ్చితంగా మనకు బిట్ వస్తూ ఉంటుంది. ఇక ఇప్పుడు ప్రస్తుత నేపథ్యంలో కోవిడ్ అనేటువంటి దానికి ఆర్థిక రంగాన్ని అనుసంధానం చేస్తున్నారు. ఈ విధంగా అనుసంధానం చేసే మనం నోట్స్ ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. మీకు చెప్పేటువంటి మాస్టర్ కూడా వీటి మీద కమాండింగ్ ఉండాలి. ఇప్పుడు కోవిడ్ వల్ల మోస్ట్లీ మీకు ఏ పేపర్ చూసినా కూడా ఏం జరుగుతుంది, కోవిడ్ వల్ల వృద్ధి రేటు ఇంత తగ్గుతుంది, అంత తగ్గుతుంది, ప్రపంచ బ్యాంక్ ప్రకారం ఇంత తగ్గుతుంది, ఒక్కొక్క సంస్థ ప్రకారం ఇంత తగ్గుతుంది, ఆ సంస్థ ప్రకారం ఇంత తగ్గుతుంది అన్నటువంటి విషయాలు ఇస్తున్నారు. మీరు ఇలాంటి అంశాలు వచ్చినప్పుడు కోవిడ్కి భారత ఆర్థిక వ్యవస్థకు నష్టాలు పేపర్లు ఎప్పటికప్పుడు వస్తుంటాయి, వీటిని మనం రాసుకోవాల్సిందే. ఇది వన్ ప్రిపరేషనా టూ ప్రిపరేషనా ఏదైనా కానీ న్యూస్ పేపర్స్ నుంచి మీరు మాత్రం ఇష్యూస్ కలెక్ట్ చేస్తూనే ఉండాలి. ఇకపోతే గవర్నమెంట్ స్కీమ్స్, సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ గవర్నమెంట్ రన్ చేస్తుంది. ఈ సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ అన్నీ కూడా మొదటగా ఇండియన్ గవర్నమెంట్ కండక్ట్ చేసేటువంటి దాంట్లో ఏదైతే మనము నీతి ఆయోగ్ సైట్ అని చెప్తున్నామో, నీతి ఆయోగ్ సైట్లో వీటికి సంబంధించిన ఫుల్ ఫ్లెడ్జ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఈ విషయంలో నాకు ఒక విద్యార్థి, ఒక స్టూడెంట్ మెసేజ్ చేశారండి. మెసేజ్ సారాంశం ఏమంటే, సార్ మేము న్యూస్ పేపర్లో కలెక్ట్ చేసినటువంటి దానికన్నా లోతుగా ప్రశ్న వచ్చింది, అంటే మా ఇన్ఫర్మేషను ఆ ప్రశ్నకు షూట్ లేదు, అంటే మా ఇన్ఫర్మేషన్ న్యూస్ పేపర్లో వచ్చిన దాంట్లో ఎగ్జామ్లో అడిగినటువంటి ప్రశ్నకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ లేదండి, పుస్తకంలో లేదు, న్యూస్ పేపర్లో లేదు, దాన్ని మేము ఎలా ఆన్సర్ చేయాలండి, ఇలాంటి సమస్యని మేము ఎలా పరిష్కరించాలని. సో న్యూస్ పేపర్లో కొంతేసిండొచ్చు, కానీ నీతి ఆయోగ్ సైట్కి వెళ్తే దాని గురించి ఏ టు జెడ్ మీకు సైట్లో ఉంటుంది. సైట్ చూడండి, మీకు మార్కెట్లో పుస్తకాలు వేసే వాళ్ళు కూడా నీతి ఆయోగ్ సైట్ని తీసుకొని ట్రాన్స్లేట్ చేస్తే మీకు బుక్స్ వేస్తున్నారు. ఈ సైట్ని ట్రాన్స్లేట్ చేసేటప్పుడు కొంతమంది ఆథర్స్ డీప్గా అనలైజ్ చేయొచ్చు, కొంతమంది పైన పైన ఇవ్వచ్చు, కానీ ఎగ్జామ్ రాయాల్సింది మీరు, దాని ఫలితాన్ని అనుభవించాల్సింది మీరు. కాబట్టి నీతి ఆయోగ్ సైట్ని క్షుణ్ణంగా చదవండి. దేని కొరకు? ప్రభుత్వ పథకాల కొరకు. సో క్షుణ్ణంగా ఈ ప్రభుత్వ పథకాలను క్లియర్గా చదవండి. ఇక ఎకానమీలో బాగా కరెంటు రిలేటెడ్తో మిమ్మల్ని ఇబ్బంది పెట్టే టాపిక్స్ కొన్ని చెప్తాను. కరెంట్ ఎకానమీతో, కరెంట్ రిలేటివ్తో మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి టాపిక్స్ నేను కొన్ని చెప్తాను. సో ఇది ఫస్ట్ యూనిట్కి సంబంధించినటువంటి టాపిక్. ఇక ఇది ఫస్ట్ యూనిట్ మీరు బేసిక్కి చదువుకోవాలి, ఎందుకంటే ఇక్కడ జాతీయ ఆదాయం అనే చాప్టర్లోనే బేసిక్ వస్తుంది.
ప్రతి చాప్టర్ లో కరెంట్ ఎకానమీ ఉంటుంది. ప్రతి చాప్టర్ లో కరెంట్ ఎకానమీ ఉంటుంది. నేను ఇప్పుడు దీని గురించే డిస్కస్ చేయబోతున్నా. ప్రతి చాప్టర్ లో మొదటి చాప్టర్ లో జాతీయ ఆదాయానికి సంబంధించి మొదటి అంటే జాతీయ ఆదాయం అనేటువంటి చాప్టర్ లో జాతీయ ఆదాయము అనేటువంటి చాప్టర్ చూసినట్లయితే దీంట్లో సర్వే రిపోర్ట్స్ ఇంపార్టెంట్. ఈ సర్వేలో జాతీయ ఆదాయం ఎంతుంది, తలసరి ఆదాయం ఎంతుంది, ఈసారి ఎంత వచ్చింది, రంగాల వారీగా వృద్ధి రేటు ఎంత సాధించింది, ఏ రంగంలో ఎంత సాధించింది అనేటువంటిది ఉంటుంది. ఇక మన సిలబస్ లో యూనిట్ 1కి వస్తానమ్మా నేను ఇప్పుడు. యూనిట్ 1కి వచ్చిన తర్వాత యూనిట్ 1 అనేది చాలా ఫస్ట్ టాపిక్కే కొంత కాంట్రవర్షియల్ టాపిక్ ఉంది. చాలామంది మీ పుస్తకాల్లో దీన్ని కరెక్ట్గా ప్రెడిక్ట్ చేయలేకుంటున్నారు, సరైనటువంటి బుక్స్ లేవు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఏమన్నాడంటే భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత పరిస్థితి అన్నాడమ్మ. భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత పరిస్థితి. లుక్ హియర్ జెంటిల్మాన్, ఈ ప్రస్తుత పరిస్థితుల్లో చాలామంది ఇక్కడ సోషియో ఎకనామిక్ సర్వే అనుకొని సర్వే చదువుతున్నారు. ప్రస్తుత పరిస్థితి సర్వేలో ఉంటుంది కదా సార్, మేము సర్వే చదువుదామా అని. మీకు మార్కెట్లో ఉండే బుక్లు కూడా ప్రస్తుత పరిస్థితి అనే చోట సర్వేని ఇస్తున్నాయి. అది కరెక్ట్ కాదు, అది తప్పు. ప్రస్తుత పరిస్థితిలో ఏం చదవాలి అంటే 1950లో మన ఆర్థిక వ్యవస్థ ఎలా ఉండింది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అగ్రికల్చర్ సెక్టార్ తీసుకుందాం. 1950లో అగ్రికల్చర్ సెక్టార్ ఎలా ఉంది, వ్యవసాయ రంగం తీసుకుంటే 1950లో ఎలా ఉంది, 2020లో వ్యవసాయ రంగం ఎలా ఉంది, అది ప్రస్తుత పరిస్థితి. అంటే 50లో నుంచి వ్యవసాయ రంగం 20కేలోకి వచ్చేలోగా ఏ విధంగా మారింది. సో సేవల రంగం ఏ విధంగా మారింది అప్ టు 1950 to 2020. సో అదేవిధంగా పారిశ్రామిక రంగం వృద్ధి రేటు ఎలా మారింది, సో డిఓపి ఎలా మారింది, తర్వాత ఎఫ్డిఏ ఎలా మారింది, అంటే అన్ని రకాల ఎకనామికల్ అంశాలన్నీ కూడా 50కి 2020కి కంపేర్ చేసినప్పుడే 50ని మొదటి స్థానము లేదా మొదటి పరిస్థితి అంటున్నారు. ప్రస్తుత పరిస్థితి తెలియాలి అంటే 50 నుంచి, మనం 50-51లోనే ఎకానమీ స్టార్ట్ చేసుకున్నాం. ఫస్ట్ 5 ఇయర్స్ ప్లాన్ స్టార్ట్ అయింది 51లో. దీన్ని చూసినట్లయితే ఈ 50 నుంచి ఇప్పటి వరకు వచ్చినటువంటి మార్పులు ఏంటి, హైలైట్స్ ఏంటి అంటే దాదాపుగా ఈ 70 సంవత్సరాల కాలంలో వ్యవసాయ రంగంలో వచ్చినటువంటి హైలైట్స్ ఏంటి, నౌ ఎట్ ప్రజెంట్ ఇప్పుడు ఎంత ఉంది అనేటువంటిది చదవాల రెండు కంపారిజన్గా. ఇది ఫస్ట్ యూనిట్. దీనికి కూడా మీకు 2020కి సంబంధించినటువంటి సర్వేనే ఉపయోగపడుతుంది. ఎందుకంటే ప్రస్తుతం ఇక్కడ ఏమున్నట్టు, ఇక్కడ మీరు 20లో ఏం జరిగింది ఒక్కటి చదివితే సరిపోదు, 50 నుంచి 20కి వచ్చినటువంటి మార్పులు కూడా మీరు చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక దీనికి సంబంధించి బుక్స్ లేవు. ఈ ఒక్క సబ్ టాపిక్కి తెలుగు అకాడమీ చాలా బాగా ఉంది. తెలుగు అకాడమీ బుక్స్ చదవండి, తెలుగు అకాడమీ బుక్స్ చదవండి. ఇక రెండో సబ్ టాపిక్ యూనిట్ 1లో రెండో సబ్ టాపిక్ ఏంటంటే 1991 ఎకనామికల్ రీఫార్మ్స్ అంటున్నారండి. 1991 ఆర్థిక సంస్కరణలు. డియర్ ఫ్రెండ్స్, ఈ ఒక్క సబ్ టాపిక్ నుంచే 3 to 4 bits మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చమ్మా. ఈ ఒక్క సబ్ టాపిక్ నుంచే వీఆర్ ఎక్స్పెక్టెడ్ 3 to 4 bits. 1991 ఎకనామికల్ రీఫార్మ్స్ అంటున్నారు. మరి ఈ 1991 ఎకనామికల్ రీఫార్మ్స్ అనేది స్టాండర్డ్ డాక్యుమెంటేషన్ మీ దగ్గర ఉంటుంది, దాన్ని చదవండి. ఏ పుస్తకంలోనైనా ఉంటుంది. సో దత్తన్ సుందరంలో చాలా ఎలాబొరేట్గా ఉంది, దాన్ని చదవండి. ఇక దత్తన్ సుందరం చదవనేటువంటి వాళ్ళు తెలుగు అకాడమీ బుక్స్ చదవండి. తర్వాత మన ఇన్స్టిట్యూట్ కనిష్క ప్రొవైడ్ చేసేటువంటి మెటీరియల్లో కూడా ఈ అంశాలు, ఈ పుస్తకాలన్నింటినీ మనం పొందుపరుస్తున్నాం. మన క్లాస్ నోట్స్లో మనకు సంబంధించిన దాంట్లో దీన్ని చదవండి. తెలుగులో అంటే ప్రైవేట్ బుక్స్ మీరు ఏదన్నా చదవండి, నథింగ్ బట్, దాని గురించి ఏమి లేదు. కానీ ఫైనల్లీ ఈ రెండు పుస్తకాలను మాత్రం రెఫర్ చేయడం మర్చిపోవద్దండి. ఎందుకంటే ప్రైవేట్ ఆథర్స్ కవర్ చెయ్యని బుక్స్ కూడా ఇందులో కవర్ అయి ఉంటాయి. ప్రైవేట్ ఆథర్స్ కవర్ చెయ్యని పాయింట్స్ కూడా ఈ దత్తన్ సుందరంలో మరియు పోటీ పరీక్షలు అన్న ఎకానమీ అనేటువంటి దాంట్లో కవర్ అయి ఉంటాయి. ఇందులో చదవాల్సింది ఏంటంటే బాగా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ క్వశ్చన్ వచ్చేది 1991 ఎకనామిక్ రిఫార్మ్స్లో క్వశ్చన్ వచ్చేది ఏంటంటే ఎఫ్డిఐల మీద వస్తుంది. ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటున్నారు, విదేశీ మారక ద్రవ్యం ఎలా వస్తుంది. ఇక్కడ ఏంటంటే 1991లో మనకి ఎంత విదేశీ మారక ద్రవ్యం ఉంది, 2020కి వచ్చే లోపల ఎంత విదేశీ మారక ద్రవ్యం వచ్చింది.
ప్రస్తుత సంవత్సరం ఎంత విదేశీ మారక ద్రవ్యం పెరిగింది, విదేశీ మారక ద్రవ్యం పెరగడానికి మనం తీసుకున్నటువంటి చర్యలు ఏంటి, దానికి సంబంధించినటువంటి చట్టాలు ఉన్నాయి అవి చదవండి, ఎంఆర్టీపీ లైక్ ఎంఆర్టీపీ యాక్ట్ ఆ యాక్ట్ చదవండి. ఇక రెండో దానికి వస్తే బీఓపీ పాలసీస్, బీఓపీ విధానాలు చదవండి. బీఓపీ ఇది నేను ఎందుకు చెప్తున్నానయ్యా, మీ పుస్తకాల్లో ఉండవా అని కాదు, అప్డేట్స్ ఉండాలి వీటికి అన్నిటికి కూడా, కరెంట్ రిలేటెడ్ థింగ్స్ ఉండాలి. బీఓపీ అనేది చేంజ్ అవుతుంటుంది, బ్యాలెన్సింగ్ ఆఫ్ పేమెంట్స్ అంటున్నారు, ఎఫ్డిఐ అటువంటి చేంజ్ అవుతుంటుంది. ఎఫ్డిఐ 91లో ఎందుకు మనం సంస్కరణలు పోయాము, ఫస్ట్ ఈ సంస్కరణల కారణాల మీద మనం ఒక ప్రశ్న అడగవచ్చు, సంస్కరణలకు వెళ్ళడానికి కారణాలు ఏంటి, దాని మీద క్వశ్చన్ అడగవచ్చు. ఇక బీఓపీ విధానాలు ఏంటి అని అడుగుతున్నారు. తర్వాత సంస్కరణల తర్వాత వృద్ధి రేటు ఏ విధంగా ఉంది, సంస్కరణలకు ముందు వృద్ధి రేటు ఏ విధంగా ఉంది, సంస్కరణల తర్వాత వృద్ధి రేటు ఏ విధంగా ఉంది, దీని మీద ఒక ప్రశ్న మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. గ్రోత్ రేట్స్ బిఫోర్ 1991 రిఫార్మ్స్, ఆఫ్టర్ 1991 రిఫార్మ్స్. తర్వాత సంస్కరణల తర్వాత ఈ రంగాలు గుర్తుపెట్టుకోండి, ఇవి విద్యార్థులు నెగ్లెక్ట్ చేస్తున్నారు, ప్రశ్నలు ఇక్కడ నుంచే వస్తున్నాయి. సంస్కరణల తర్వాత వ్యవసాయ రంగం ఏమైంది, అంటే వ్యవసాయ రంగం వృద్ధి చెందిందా నెగ్లెక్ట్ చేయబడిందా, సంస్కరణల ప్రభావం శ్రామికుల మీద ఎలా ఉంది, శ్రామికుల మీద ఎలా ఉంది, సంస్కరణల ప్రభావం అదేవిధంగా చూసినట్లయితే సంస్కరణల అనంతరం పేదరికం పెరిగిందా తగ్గిందా, పేదరికం అంటే మీరు సంస్కరణలే చదువుతున్నారు కానీ దాని ప్రభావం ఇప్పటికీ ఈ రోజు కూడా ఉంటుంది. 1991 ఎకనామిక్ రిఫార్మ్స్ తీసుకున్నటువంటి ఇంపాక్ట్ ఈ సంవత్సరంలో కూడా ఉంటుంది, దాన్ని మనం 91 నుంచి అప్డేటెడ్ 1920 వరకు చదవాలి. ఈ టాపిక్ చదివేటప్పుడు కారణాల మీద మనకు ప్రశ్న అడిగేటువంటి అవకాశం వచ్చింది. పర్టికులర్గా దీన్ని ఎల్పిజి మోడల్ అంటున్నారు, ఈ ఎల్ అంటే ఏంటి, పి అంటే ఏంటి, జి అంటే ఏంటి అనేటువంటి దాని మీద ప్రశ్న అడుగుతారు. ఎఫ్డిఐ మీద క్వశ్చన్ రావచ్చు, బీఓపీ మీద క్వశ్చన్ రావచ్చు, వృద్ధి రేట్లు సంస్కరణలకు ముందు సంస్కరణ తర్వాత అడగవచ్చు, సంస్కరణలో వ్యవసాయము శ్రామికులు పేదరికం ఎలాగుంది అన్నటువంటి దాని మీద ప్రశ్న అడుగుతారు. బి కాన్సన్ట్రేట్. ఇక ఇందులో చూసినట్లయితే ఆర్థిక నియంత్రణ సంస్థలు అనేటువంటివి ఉన్నాయి, అది వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలామంది స్టూడెంట్స్ నాకు చెప్పారు, సార్ ఆర్థిక నియంత్రణ సంస్థల్లో ఏం చదవాలి. సో యూనిట్ 1 ఇదంతమ్మా, ఆర్థిక నియంత్రణ సంస్థలు, ఆర్థిక నియంత్రణ సంస్థలు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. గవర్నమెంట్ ఆర్థిక వ్యవస్థను నియంత్రించడానికి ఒక 7 సంస్థలను తీసుకొని వచ్చిందండి. దాంట్లో ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ సో ఆర్బీఐ, ఎస్బీఐ ఏదైనా కానీ. సో ఆర్బీఐ, ఆర్బీఐ అనేటువంటిది కూడా ఆర్థిక నియంత్రణ చేసేటువంటి ఒకనొక వ్యవస్థనే. తర్వాత సెబీ అంటున్నారు, సెబీ. ఈ విధంగా ఈ 6 ఆర్గనైజేషన్స్కి సంబంధించి ఇలాంటి ఆర్గనైజేషన్స్ చదివేటప్పుడు పర్టికులర్గా ఈ ఆర్గనైజేషన్ చైర్మన్ ఎవరు, ఎస్టాబ్లిష్ డేట్ ఏంటి, చైర్మన్ మీద పేరు అడుగుతున్నారు, ఎస్టాబ్లిష్ డేట్ మీద పేరు అడుగుతున్నారు, ఏ విధంగా నియంత్రిస్తున్నాయి, నియంత్రించడానికి అవకాశం ఏముంది అన్నటువంటి దాని మీద కూడా అడుగుతూ ఉన్నారు. దీని మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే వనరుల వికేంద్రీకరణ అన్నారండి, డీసెంట్రలైజేషన్ ఆఫ్ ది సోర్సెస్, వనరుల వికేంద్రీకరణ. ఈ వనరుల వికేంద్రీకరణ అంటే ఏంటి, దీనికి సంబంధించినటువంటి ఏ విధమైనటువంటి అంశాలు చదవాలి. ఇక్కడ ఇండైరెక్ట్గా ఇది ఏం చెప్తుందయ్యా అంటే కేంద్ర రాష్ట్ర ఆర్థిక సంబంధాల గురించి తెలియజేస్తుందండి. కేంద్ర రాష్ట్ర ఆర్థిక సంబంధాలు మీరు పాలిటీలో చదివింటారు, కేంద్ర రాష్ట్ర సంబంధాలు. అక్కడ అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్స్ చదువుతారు స్టేట్ అండ్ సెంట్రల్, కానీ ఇక్కడికి వచ్చే లోప ఏం చదవాలి, కేంద్ర రాష్ట్రాల మధ్య ఆర్థిక సంబంధాలు ఏమైతే ఉన్నాయో కేంద్ర రాష్ట్రాల మధ్య, కేంద్ర రాష్ట్రాల ఆర్థిక, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా, కేంద్ర రాష్ట్రాల మధ్య ఆర్థిక సంబంధాలు. దీంట్లోనే మనం పర్టికులర్గా ఫైనాన్స్ కమిషన్ని కూడా చదువుతాం. మీరు సిలబస్ను ముక్కలు ముక్కలు చేసుకుంటూ పోండి, ఒక్కొక్క సబ్ టాపిక్ని విడగొట్టుకుంటూ పోండి, ఆ సబ్ టాపిక్కి ఏం బుక్స్ చదవాలి అని తెలుసుకోండి, ఆ సబ్ టాపిక్లో ఎలాంటి ప్రశ్నలు వస్తున్నాయని తెలుసుకోండి. సో కేంద్ర రాష్ట్ర సంబంధాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి. సో సి ఫ్రెండ్స్, మీరు చాలామంది నాకు చేసిన కంప్లైంట్ ఏంటంటే, చాలామంది అంటే మన క్లాస్లో చూసినప్పుడు అయితే, సార్ ఇట్లా ప్రతి సబ్ టాపిక్కి ఎక్కడ మాకు నోట్స్ దొరకట్లేదు, ఏ టెక్స్ట్ బుక్లో ప్రతి సబ్ టాపిక్ ఉండట్లేదని. డియర్ ఫ్రెండ్స్, ప్రతి సబ్ టాపిక్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాల్సినటువంటి బాధ్యత మీదే. మీరు తీసుకునేటువంటి కోచింగ్ సెంటరో,
మీరు చదివేటువంటి పుస్తకము ఆ సబ్ టాపిక్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయా లేవా ప్రతి సబ్ టాపిక్ మీద మనకు బిట్ అయితే ఖచ్చితంగా వస్తుంది ఏ సబ్ టాపిక్ మీరు లూజ్ చేసుకున్నా కూడా ఆ బిట్ మీరు పోయినట్టే ఇక యూనిట్ 1 లో అనదర్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటయ్యా అంటే సుస్థిర అభివృద్ధి ఇక అభ్యర్థులకు దీని మీద కూడా సరైనటువంటి నోట్స్ లేదండి సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటున్నారు సో సమ్మిళిత వృద్ధి సుస్థిరాభివృద్ధి అనే రెండు పదాలను వాడారు సమ్మిళిత వృద్ధి డియర్ ఫ్రెండ్స్ ఈ రెండింటికి మీకు స్టాండర్డ్ ఇన్ఫర్మేషన్ యాక్చువల్లీ దీన్ని ఎకానమీ దీని ఏమంటారయ్యా అంటే ఇది ఎందుకు ఇక్కడ ఇస్తున్నారు చాలా మంది ట్రెడిషనల్ టీచర్స్ ఈ టాపిక్ టీచ్ చేయలేకపోతున్నారు ఈ టాపిక్ టీచ్ చేయాలి అంటే అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ తో పాటు పోటీ పరీక్షలకు టీచ్ చేసిన అనుభవం ఉండాలి అట్లీస్ట్ ఒక 10 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అన్నా ఉండాలి పర్టికులర్గా పోటీ పరీక్షల అర్థశాస్త్రాన్ని బోధించినటువంటి అనుభవం ఉండాలి దీన్ని ఏమంటున్నారంటే ఎన్విరాన్మెంటల్ ఎకానమీ అంటారు ఎన్విరాన్మెంటల్ ఎకానమీ అంటే ఎన్విరాన్మెంట్ పరంగా ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంది పర్యావరణ పరంగా ఆర్థిక వ్యవస్థ చెప్పగలిగినటువంటి వారు ఈ టాపిక్స్ అవే పర్యావరణ పరంగా ఆర్థిక వ్యవస్థ ఇక్కడ బేసిక్స్ మనం చదువుతూ మీకు అన్ని పుస్తకాల్లో బేసిక్స్ ఉంటాయి చదువుతూ నివేదికలు చాలా ఇంపార్టెంట్ అమ్మ ఈ నివేదికల్లో మనం చూస్తున్నాం సస్టైనబుల్ డెవలప్మెంట్ రిపోర్ట్ ఆఫ్ నీతి ఆయోగ్ చదవండి అంటే నీతి ఆయోగ్ ప్రతి సంవత్సరం సస్టైనబుల్ సుస్థిరాభివృద్ధి నివేదికిస్తుంది అది చదవండి రెండోది ఏంటంటే COP కాప్ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అంటారు ప్రతి సంవత్సరము పర్యావరణ సదస్సులు జరుగుతూ ఉంటాయి సో ఈ పర్యావరణ సదస్సులు ఎక్కడ జరిగినాయి ఈ పర్యావరణ సదస్సులో తీసుకున్న నిర్ణయాలు ఏంటి చదవండి ప్రతి నవంబర్ డిసెంబర్లో కాప్ అనేటువంటిది జరుగుతుంటుంది అంటే నేను చెప్పే పాయింట్ ఏంటంటే ప్రతి దాంట్లో కరెంట్ ఎకానమీ ఉంటుంది ఇప్పుడు ఈ కాప్ అనేది కరెంట్ ఎకానమీ SD రిపోర్ట్స్ అనేటువంటిది కరెంట్ ఎకానమీ పర్యావరణ సదస్సులు కరెంట్ ఎకానమీనే ఇవన్నీ మనకి ఎక్కడి నుంచి వస్తాయి మీ బుక్లో మీరు చదివే టెక్స్ట్ బుక్లో ఉండొచ్చు ఉండకపోవచ్చు ఖచ్చితంగా న్యూస్ పేపర్లో ఉంటాయి న్యూస్ పేపర్లు అనేటువంటివి అందుకే ఇంపార్టెంట్ న్యూస్ పేపర్స్తో పాటు మంత్లీ మ్యాగజైన్స్ ఏవైనా రెండు మంత్లీ మ్యాగజైన్స్ చదవండి పత్రికలు ఈ పత్రికల్లో ఆ సంవత్సరం ఏదైతే వస్తూ ఉన్నాయో నెల నెల ఆ రిపోర్ట్స్ అన్నీ మీకు ఉంటాయి ఇది ఫస్ట్ యూనిట్కి సంబంధించినటువంటిది ఖచ్చితంగా అంటే SD రిపోర్ట్ కానీ సస్టైనబుల్ డెవలప్మెంట్ రిపోర్ట్ ఆఫ్ నీతి ఆయోగ్ అంటారు COP కాప్ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అంటారు దీని కొరకు యోజన పుస్తకాన్ని మీకు ఈ పర్టికులర్లీ ఈ అప్డేట్ కొరకు రెండు బుక్స్ సివిల్ సర్వీసెస్ వాళ్ళకి చెప్తాం మనం ఒకటి యోజన రెండు కురుక్షేత్ర ఈ రెండు పుస్తకాలు మీరు చదవండి సో ఈ రెండు పుస్తకాల్లో యోజన తెలుగులో దొరుకుతుంది కురుక్షేత్ర తెలుగు వెర్షన్ లేదు కురుక్షేత్ర ఇంగ్లీష్లోనే ఉంటుంది ఈ రిపోర్ట్స్ ఆల్ ఎకనామికల్ రిపోర్ట్స్ ఆల్ ఇంటర్నేషనల్ రిపోర్ట్స్ దిస్ టూ బుక్స్ ఆర్ వెరీ వెరీ సక్సెస్ఫుల్ బుక్స్ ఈ రెండు బుక్స్ మీరు గానా చదివితేనే ఈ సక్సెస్ అనేటువంటిది వస్తుంది లేకపోతే ఎలాంటి పరిస్థితుల్లో ఈ సక్సెస్ అనేటువంటిది రాదు ఇది ఫస్ట్ యూనిట్ కి సంబంధించినటువంటిది ఇక సెకండ్ యూనిట్ గురించి నేను డిస్కస్ చేస్తాను ఈ సెకండ్ యూనిట్స్ గురించి ఏం చదవాలా ఈ సెకండ్ యూనిట్ లో ఏముంది అనేటువంటి దాన్ని చూసినట్లయితే భారత ఆర్థిక విధానాలు అన్నాను ఆర్థిక విధానాలు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ చాలా మంది విద్యార్థులు దీన్ని ఇష్టం వచ్చినట్లుగా చదువుతున్నారు భారత ఆర్థిక విధానాల్లో పర్టికులర్ గా మూడు విధానాల గురించి పేర్కొనడం అనేటువంటిది జరిగింది భారత ఆర్థిక విధానాల్లో మూడు విధానాల గురించి పేర్కొనడారు ఆ మూడు విధానాలు ఏంటంటే ఒకటి వ్యవసాయ విధానం రెండు పారిశ్రామిక విధానం మూడోది వచ్చేసి ఐటీ విధానం అన్నారు సేవల రంగంలో ఐటీ విధానం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పాలసీ అంటున్నారు ఐటీ విధానం అంటున్నారు ఈ మూడు మనం చదవాల్సిందే వ్యవసాయ విధానము పారిశ్రామిక విధానము ఐటీ విధానం వ్యవసాయ విధానాల్లో గుర్తుపెట్టుకోండి 1993లో ఒక వ్యవసాయ విధానం ఉంది 2004లో ఒక వ్యవసాయ విధానం ఉంది 1999లో ఒక వ్యవసాయం ఉంది మొదటి వ్యవసాయ విధానం అని ఏమంటారు వీటి గురించి చదవాలి ఇక్కడ అభ్యర్థులు ఒకటి గుర్తుపెట్టుకోవాలండి వ్యవసాయము విధానం చదువుతాం కానీ వ్యవసాయం కూడా మారుతూ ఉంటుంది ఇయర్లీ చేంజ్ వస్తుంది దీనికి కూడా మళ్ళీ కరెంట్ ఎకానమీ కావాల్సిందే వ్యవసాయం కూడా
ఐదు సంవత్సరాలకు ఒకసారి వ్యవసాయ నివేదికను రిలీజ్ చేయడం అనేటువంటి జరుగుతుంది. ఎవ్రీ 5 ఇయర్స్ కు ఒకసారి వ్యవసాయ నివేదికను రిలీజ్ చేస్తున్నారు. ఈ వ్యవసాయ నివేదికను 2015-20కి సంబంధించినటువంటి దాన్ని రిలీజ్ చేశారు. దాన్ని 2015 వ్యవసాయ నివేదిక అంటున్నారు. 2015 వ్యవసాయ నివేదిక అంటున్నారు. 2015 వ్యవసాయ నివేదికను చదవండి, దాని మీదనే క్వశ్చన్స్ వస్తాయి. అదే విధంగా పారిశ్రామిక తీర్మానాలు, ఇంతవరకు ఎన్ని పారిశ్రామిక తీర్మానాలు చేశారు అన్నటువంటి దాని గురించి చదవండి. ఈ ఐటీ విధానం, ఈ ఐటీ విధానం మీద కూడా అప్డేట్ చదవండి, అప్డేట్స్ చదవండి. ఐటీ విధానంలో కూడా అప్డేట్స్ చదవండి. ఇది సెకండ్ యూనిట్. ఇక థర్డ్ యూనిట్కి వస్తే, ఇది చిన్నది కానీ మీకు ఎక్కువగా మార్కులు తెచ్చిపెట్టేది థర్డ్ యూనిట్. సో చిన్నది కానీ ఎక్కువగా మీకు మార్కులు తెచ్చిపెట్టేటువంటిది థర్డ్ యూనిట్. యూనిట్ 3 గురించి వస్తా. యూనిట్ 3 వనరులు అంటున్నారు. సింపుల్ ఇట్ సేస్ వనరులు అభివృద్ధి. వనరులు అభివృద్ధి. డియర్ ఫ్రెండ్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. సో వనరులు అభివృద్ధి, సోర్స్ అండ్ డెవలప్మెంట్. సోర్స్ అండ్ డెవలప్మెంట్ అంటున్నారు. సో ఇక్కడ ఫస్ట్ ఏంటంటే వనరులు రకాలు అన్నారు. భౌతిక వనరు అంటే ఏంటి అన్నారు. కంటికి కనపడేటువంటి భౌతిక వనరు అంటే ఏంటి అన్నారు. తర్వాత చూసినట్లయితే భౌతిక మూలధనము, విత్త రకాలు, అభౌతిక భౌతిక అనే రెండు రకాలుగా ఉంటాయి. ఈ రెండిటికి డిఫరెన్స్ తెలుసుకోవాలి. ఇక ఎకానమీకి సంబంధించినటువంటి థింగ్స్, ఇందులో ప్రధానంగా మనకు మార్కులు తెచ్చిపెట్టేటువంటి ఏరియా ఏంటంటే జనాభా. సి ఫ్రెండ్స్, 2011 జనాభా 10 సంవత్సరాల వరకు ఉంది, ఇప్పుడు కూడా ఉంది. కానీ ఇక్కడే మీరు తప్పులో కాలేయకుండా మళ్ళీ 2020వ సంవత్సరం ఇది. 2020వ సంవత్సరంలోనే జనాభా లెక్కలకు సంబంధించినటువంటి ప్రాథమిక అంశాలు ఉంటాయి. ఇప్పుడిప్పుడే జనాభా లెక్కలకు సంబంధించి అప్డేట్స్ మీకు ఉన్నాయి. సో ఇవన్నీ మీరు చూసినట్లయితే అప్డేట్స్ ఉన్నాయి. ఎవరికి ఈ సంవత్సరం జనాభా లెక్కలు ఎలా వస్తున్నాయి, 2011 జనాభా లెక్కలతో పాటు ఇప్పుడు ఉండేటువంటి అప్డేట్ కూడా చదవాలి. ఇది మీకు స్టాండర్డే, సీనియర్ అభ్యర్థులకి టాపిక్ నోటికి వచ్చి ఉంటుంది. ఇక తర్వాత చూసినట్లయితే అభివృద్ధి కొలమానంగా దీన్ని చూసుకుంటున్నారు. వృత్తిపరమైనటువంటి విభజన అన్నారు. వృత్తిపరమైన విభజన, మళ్ళీ ఇక్కడ అభ్యర్థులు ఈ సబ్ టాపిక్ నాకు మళ్ళీ డౌట్స్ రైజ్ చేశారు. సార్, వృత్తిపరమైనటువంటి విభజన అంటే ఏంటి, దీంట్లో ఏం చదవాలి, వైట్ కాలర్ అంటే ఎవరు, బ్లూ కాలర్ అంటే ఎవరు, ఏ వృత్తులను చేసే వాళ్ళని ఏ విధంగా పిలుస్తారు, ఆ వృత్తులు ఎప్పటి నుంచి వచ్చాయి అన్నటువంటి దాన్ని చదవాలండి. సో వైట్ కాలర్ ఎంప్లాయీస్ అని ఎవరిని అంటారు, బ్లూ కాలర్ ఎంప్లాయీస్ అని ఎవరిని అంటారు, గ్రే కాలర్ ఎంప్లాయీస్ అని ఎవరిని అంటారు, వాళ్ళు ధరించేటువంటి యూనిఫామ్కి ఉండేటువంటి ప్రత్యేకత ఏంటి, అది చదవాలి. ఇక దీంట్లో చూసినట్లయితే అనదర్ మోస్ట్ సబ్ టాపిక్ ఏంటంటే మానవ వనరుల అభివృద్ధి. మానవ వనరుల అభివృద్ధి, మానవ వనరుల అభివృద్ధి. ఇది కూడా మీకు సంవత్సరం మారిపోతుంటుంది. ఈ సంవత్సరానికి సంబంధించి హెచ్డి రిపోర్ట్ అంటారండి, హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ అంటారు. ఇది అప్డేటెడ్ ఈ హెచ్డి రిపోర్ట్ కూడా మీరు న్యూస్ పేపర్లో నుంచి కవర్ చేసుకోవాల్సిందే. ఇది కూడా కరెంట్ దాంట్లోనే వస్తుంది. హెచ్డి రిపోర్ట్ అంటున్నారు, మానవ అభివృద్ధి నివేదిక. అంతకుముందు చాప్టర్లో వచ్చినటువంటి నీతి ఆయోగ్ నివేదిక కూడా దీంట్లోనే చదవాలి. సో నీతి ఆయోగ్ నివేదిక, ఇవన్నీ మీకు సిలబస్లో ఉన్నాయి కానీ మీ పుస్తకాల్లో ఉండవు. మనం అంతెక్కడి నుంచి కనుక్కోవాలా, యోజన అనేటువంటి పుస్తకంలో నుంచో, కురుక్షేత్ర నుంచో, లేకపోతే న్యూస్ పేపర్ల నుంచే తెలుసుకోవాలా, కానీ పూర్తిగా మనకు సంబంధించినటువంటి పుస్తకాల్లో అయితే ఈ ఇన్ఫర్మేషన్స్ ఉండవు. ఇక్కడ చూసినట్లయితే ఉండేది 4 సబ్ టాపిక్లు. ఈ 4 సబ్ టాపిక్ల నుంచి మనకు 12-15 మధ్య ప్రశ్నలు వస్తాయి. ఈ యూనిట్ నుంచి 4 సబ్ టాపిక్ల నుంచి 4 సబ్ టాపిక్లో ఎక్కువగా హెచ్డి రిపోర్టు, జనాభా మీద ప్రశ్నలు వస్తూ ఉంటాయి. అభ్యర్థులు దీన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక ఇందులో 4 చాప్టర్ చూస్తే మనీ అండ్ బ్యాంకింగ్. మనీ అండ్ బ్యాంకింగ్ ది వెరీ వెరీ ఇంపార్టెంట్, మనీ అండ్ బ్యాంకింగ్. సో ఈ మనీ అండ్ బ్యాంకింగ్ని ద్రవ్యము మరియు బ్యాంకింగ్ అంటున్నారు తెలుగులో. ద్రవ్యము బ్యాంకింగ్, ఇది కూడా ఎక్కువగా కరెంట్ రిలేటెడ్తో ఉండేటువంటిది. జాతీయ ఆదాయం తర్వాత ఎక్కువగా ప్రశ్నలు వచ్చేటువంటివి.
చాప్టర్ ఇదేనండి. సో జాతీయ ఆదాయం ఇదే చూసినట్లయితే 30 నుంచి 40 క్వశ్చన్లు ఈ రెండు చాప్టర్లోనే వస్తాయి. 30 to 40 క్వశ్చన్స్ ఓన్లీ ఫ్రమ్ దిస్ టూ యూనిట్స్. మరి దీంట్లో ఏం చదువుతున్నాము, ఆర్బిఐ ద్రవ్య విధానం, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆర్బిఐ ద్రవ్య విధానము. సో ఆర్బిఐ ద్రవ్య విధానంలో ఈ మధ్య చూసినట్లయితే మీ పుస్తకాల్లో ఉండేటువంటి దానికి రెండు కొత్త పదాలు వచ్చాయి. ఒకటి హెలికాప్టర్ మనీ అనేటువంటిది వచ్చింది. ఈ హెలికాప్టర్ మనీ అనేది కూడా ఒక విధానమైనటువంటి ద్రవ్య విధానమే. దీని గురించి కూడా మీరు కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి. మరి ఎలాంటి ద్రవ్య విధానాలు ఉన్నాయి, ఎలా ఉన్నాయి? సో అదేవిధంగా చూసినట్లయితే కోశ విధానానికి ద్రవ్య విధానానికి డిఫరెన్స్ ఏంటి, కోశ విధానానికి ద్రవ్య విధానానికి డిఫరెన్స్ ఏంటి? సో కోశ విధానంలో సెంట్రల్ గవర్నమెంట్ రోల్ ఎంతవరకు ఉంటుంది, గవర్నమెంట్ పాత్ర ఎంతవరకు ఉంటుంది, ద్రవ్య విధానంలో ఆర్బిఐ పాత్ర ఎంతవరకు ఉంటుంది, ఈ చాప్టర్ చదివేటప్పుడే బ్యాంకింగ్లో ఈ మధ్య 10 బ్యాంకులను మర్జ్ చేశారు. బ్యాంకింగ్ గురించి వస్తే 10 బ్యాంకులను విలీనం చేయడం జరిగింది. ఈ బ్యాంకుల విలీనం అంశం మీద ఖచ్చితంగా ప్రశ్న వస్తుంది. బ్యాంకుల విలీనం అంశం మీద ఖచ్చితంగా మీకు ప్రశ్న వస్తుంది. ఇక్కడ ఇదే దాంట్లో మీరు చూసినట్లయితే అది వెరీ వెరీ మనకు ఉండేటువంటి సిలబస్లో లెంతియెస్ట్ చాప్టర్ కూడా ఇదే. లెంతియెస్ట్ చాప్టర్ దీన్ని బాగా మనం చూసినట్లయితే ద్రవ్యలోటు నూతన వాణిజ్య విధానాల మీద, న్యూ ట్రేడ్ పాలసీస్ అంటారు, నూతన వాణిజ్య విధానాలు, ద్రవ్యలోటు, విదేశీ వ్యాపారం, ఇవి కొంచెం మీకు మింగుడు పడనటువంటి టాపిక్స్. మీకు మింగుడు పడనటువంటి టాపిక్స్. ఎందుకు మింగుడు పడవు, విదేశీ వాణిజ్యం గురించి తక్కువగా ఇన్ఫర్మేషన్ ఉంటుంది, తక్కువగా మనకు తెలుసు కాబట్టి. అయితే ఎగ్జామినర్కి అవన్నీ సంబంధం లేదు. బిట్లు మనకి తక్కువ తెలిస్తే దాని మీదనే బిట్ అడుగుతాడు. అంటే మనం డిఫికల్ట్ ఉన్న ప్రతి దాన్ని మనం నేర్చుకొని తీరాల్సిందే. ట్రేడ్ పాలసీస్ అంటారు, వాణిజ్య విధానాలు, వీటిని మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇకపోతే ద్రవ్య విధానాల్లో పర్టికులర్గా మనం చూసినట్లయితే ద్రవ్య లోటు అంటే ఏంటి, ద్రవ్య లోటు, కోశ లోటు, ఇట్స్ కాల్డ్ టర్మినాలజీ. మీరు ఈ టర్మినాలజీ ఆర్థిక పరిభాష చదివేటప్పుడే వీటి గురించి మీకు ఒక అడ్వైజ్ అనే ఒక ఐడియా అనేటువంటిది వచ్చి ఉంటుంది. ఇక ఇవి 5 చాప్టర్లో నుంచి మీరు చదవాల్సినటువంటి టాపిక్స్. వన్స్ అగైన్ మీరు చదవాల్సినటువంటి బుక్స్ నేను మళ్ళీ మీకు ఒకసారి రెఫర్ చేస్తాను, గుర్తుపెట్టుకోండి. మొట్టమొదట చదవాల్సింది ఆర్థిక పరిభాష పదజాలము, ది ఆర్థిక పరిభాష పదజాలము, ఆర్థిక పరిభాష పదజాలము. ఇది మార్కెట్లో తెలుగు అకాడమీ వాళ్ళు రిలీజ్ చేశారమ్మా. చెయ్యకపోతే నేను మన డైరెక్టర్ గారితో మాట్లాడి మనకు అందుబాటులోకి వచ్చేటట్టుగా ఈ పుస్తకాన్ని నేను పెడతా. చాలా చాలా ఇంపార్టెంట్. ఇక రెండవ అంశం ఏంటయ్యా అంటే భారత ఆర్థిక సర్వే, ఆర్థిక సర్వే. మూడోది ఏంటంటే యోజన, యోజన అండ్ కురుక్షేత్ర, యోజన అండ్ కురుక్షేత్ర. తర్వాత నెలకొచ్చేటువంటి పత్రికలు, సో మాస పత్రికలు, మంత్లీ మ్యాగజైన్స్, మాస పత్రికలు, ఏవైనా పత్రికలు రెండు చదవాలి. సో ఎక్స్ ఒకటి వై ఒకటి రెండింటిలో ఎకనామిక్ ఇష్యూస్ చదవాలి. ఇవి బేసిక్స్ కొరకండి, కరెంట్ అండ్ బేసిక్స్ కొరకు, కరెంట్ అండ్ బేసిక్స్ కొరకు. ఆర్థిక పరిభాష పదజాలము, ఆర్థిక సర్వే, యోజన అండ్ కురుక్షేత్ర, మాస పత్రికలు, ఇవి కంపల్సరీ చదవాలి. దీని తర్వాత ఇంగ్లీష్ మీడియం పిల్లలైతే దత్తన్ సుందరం చదవండి, తెలుగు మీడియం పిల్లలైతే తెలుగు అకాడమీ పోటీ పరీక్షల ప్రత్యేకము అనేటువంటి పుస్తకం ఎకానమీకి ఉంటుంది, ఆ పుస్తకం చదవండి. ఇక ఎకానమీలో గుర్తుపెట్టుకోండి ప్రాక్టీస్. ఈ ప్రాక్టీస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రాక్టీస్ అనేటువంటిది ప్రతిరోజు 50 బిట్లను ప్రాక్టీస్ చేయండి, లేదా 25 బిట్లను ప్రాక్టీస్ చేయండి. గుర్తుపెట్టుకోండి ప్రాక్టీస్ చేయమన్నారు కదా అని వన్ వర్డ్ ఆన్సర్స్, సింగిల్ స్టేట్మెంట్ ఆన్సర్స్ చదవకండి, టైం వేస్ట్. ఎందుకంటే ఎగ్జామినర్ ఆ స్టేజ్ ఎప్పుడో దాటిపోయాడు. ఎగ్జామినర్ వన్ వర్డ్ ఆన్సర్స్ ఇచ్చేటువంటి స్టేజ్లో లేడు. ప్రతి దానికి కాంప్లికేటెడ్గా ఇస్తున్నారు. సాధారణంగా 5 రకాలైనటువంటి ప్రశ్నలను మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడుగుతారు. ఆ ప్రశ్నల్ని మీకు నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొన్న చూసినటువంటి పేపర్స్ అంటే 2019లో వచ్చినటువంటి పేపర్స్ మీకు కొంత డిఫరెంట్గా కనపడ్డాయి.
అది ప్రశ్నలు ఏమీ డిఫరెంట్గా సిలబస్ ఏమీ డిఫరెంట్గా లేదు కానీ ప్రశ్నల సరళి మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉంది అది నేను మీకు ఇప్పుడు పరిచయం చేస్తాను మీరు ప్రాక్టీస్ చేయాల్సినటువంటి పుస్తకాలు మన ఎగ్జామ్కి చాలా దగ్గరగా ఆ స్టాండర్డ్స్తోనే ఉన్నాయా లేదా అనేది చాలా ముఖ్యం సో మా డైరెక్టర్ గారు కూడా మీకు కొన్ని వీడియోస్లో చెప్పారు స్టాండర్డ్ బుక్స్ చదవడం వల్లనే మీకు పరీక్షకు కావాల్సినటువంటి సామర్థ్యం పెరుగుతుంది అంటే ఒక పరీక్ష రాయడానికి పోతున్నప్పుడు ఆ పరీక్ష రేంజ్ ఏంటి దాని యొక్క కెపాసిటీ ఏంటి ఆ సామర్థ్యం మేరకే మనం చదవాల్సి ఉంటుంది మొదటి ప్రశ్న ఎలా వస్తున్నాయి అంటే కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అంటారు క్రింది వానిలో సరైన వాక్యాన్ని గుర్తించండి కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ గుర్తించండి అని అంటారు ఇది సివిల్ సర్వీసెస్ మోడ్యూల్ సివిల్ సర్వీసెస్ మోడ్లో నుంచి వచ్చింది సో మీకు కొన్ని వీడియోలో మా డైరెక్టర్ గారు కూడా ఈ విషయం గురించి చెప్పారు నేను అయినా మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తుండే ఎకానమీలో కూడా ఇలాంటి ప్రశ్నలు ఎక్కువగా ఉంటాయని క్వశ్చన్ ఏ ఉంటుంది క్వశ్చన్ బి ఉంటుందమ్మ అంటే క్వశ్చన్ ఏలో ఒక స్టేట్మెంట్ ఉంటుంది క్వశ్చన్ బిలో ఒక స్టేట్మెంట్ ఉంది కింద ఆప్షన్ వన్ ఏ మాత్రమే సరైనది ఆప్షన్ టూ బి మాత్రమే సరైనది ఆప్షన్ త్రీ ఏ అండ్ బి సరైనవి ఆప్షన్ ఫోర్ ఏ అండ్ బి సరికావు అని ఉంటాయి అంటే ఈ స్టేట్మెంట్స్ మీకు పూర్తిగా ఈ స్టేట్మెంట్స్ అర్థమైతేనే మళ్ళీ మళ్ళీ చెప్తున్నా గుర్తుపెట్టుకోండి వేగంగా చదివి వేగంగా అర్థం చేసుకున్నప్పుడే ఎకానమీ వస్తుంది వేగంగా ప్రశ్న సరళిని అర్థం చేసుకుంటేనే ఎకానమీ సాధ్యమవుతుంది ఇది వన్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ రెండోది మీరు ప్రాక్టీస్ చేసేట్లో జతపరచుము ఉండాలి ఎవరైతే ఎక్కువ జతపరచుము అనేటువంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తారో వాళ్లకు ఇంటెలిజెన్సీ పెరుగుతుంది ఖచ్చితత్వము వేగవంతము వస్తుంది ఇది క్వశ్చన్ నెంబర్ వన్ క్వశ్చన్ నెంబర్ టూ జతపరచుము అంటున్నారు ఏ బి ఇస్తారు అంటే ఒకటికి ఏ అనేటువంటిది మీరు చాలా బిట్స్ ఈ విధంగా ప్రాక్టీస్ చేసింటారు ఇక థర్డ్ క్వశ్చన్ మీకు తెలిసిందే ప్రణాళిక లాంటి చాప్టర్లో వన్ వర్డ్ ఆన్సరే క్వశ్చన్ ఇస్తున్నారు కానీ ఎగ్జామినర్ ఇప్పుడు దాన్ని దాటిపోయినాడు క్రింది వాణిలో నెగిటివ్ ఆస్పెక్ట్స్ లో ప్రశ్న అడుగుతారు విచ్ ఈజ్ నాట్ కరెక్ట్ అంటాడని అంటే సరికాని దాన్ని గుర్తించండి సరికాని దానిని గుర్తించండి అంటే కింద ఒక నాలుగు స్టేట్మెంట్స్ ఉంటాయి ఆ నాలుగు స్టేట్మెంట్లో ఫాల్స్ స్టేట్మెంట్ ఒకటి ఉంటుంది లేదా మీ కర్మగాలినప్పుడు రెండు స్టేట్మెంట్స్ మూడు స్టేట్మెంట్స్ ఫాల్స్ ఉంది ఐడెంటిఫై ది ఫాల్స్ స్టేట్మెంట్ అన్నాడు అనుకోండి ఇంకొంచెం డీప్గా ఉంటుంది తర్వాత అసెషన్స్ అండ్ రీజన్స్ అంటారండి అంటే చెప్పేటువంటి వాక్యము కారణము అంటారు పైన ఒక వాక్యం చెప్తున్నారు చెప్పే వాక్యం కింద దానికి కారణం ఇస్తున్నారు వాక్యానికి కారణానికి ఉండేటువంటి సంబంధం ఏంటి దీన్ని చూడాలి తర్వాత వన్ వర్డ్ ఆన్సరింగ్స్ అంటే క్రోనాలజీ అంటారు మాకు ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిందంటే క్రోనాలజీ వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ది క్రోనాలజీ మీన్స్ అరేంజ్ ద అసెండింగ్ ఆర్డర్ అండ్ డిసెండింగ్ ఆర్డర్ అంటారు అంటే క్రింది ఇచ్చినటువంటి దానిని వరుస క్రమాన్ని గుర్తించండి ఈ వరుస క్రమం వాడు అవరోహణ క్రమంలో అడగొచ్చు ఆరోహణ క్రమంలో అడగొచ్చు ఇట్స్ కాల్డ్ అసెండింగ్ ఆర్డర్ అండ్ డిసెండింగ్ ఆర్డర్ అంటారు కింద ABCDEF అని కొన్ని ఇచ్చేసి దాని యొక్క క్రోనాలజీ అడగొచ్చు అసెండింగ్ అడగొచ్చు డిసెండింగ్ ఆర్డర్ అడగొచ్చు ఇది మీ ఎగ్జామ్ స్టాండర్డ్లో అడిగేటువంటి ప్రశ్నలు మార్కెట్లో మీరు ఒక 100,000 బిట్లు వన్ వర్డ్ ఆన్సర్ ప్రాక్టీస్ చేసినా సో వాస్తవాధీనటువంటి ప్రశ్నలు అంటే ఫ్యాక్చువల్ బేస్డ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసినా కొన్ని మార్కులే మీకు వస్తాయి 30% మార్క్సే వస్తాయి కానీ ప్రతి ప్రశ్నలో వైవిధ్యం చూపిస్తూ ఎంత డీప్గా అంటే క్రింది వాణిలో సరైనటువంటిది ఇది పాజిటివ్ ఆస్పెక్ట్స్ క్వశ్చన్ అదే క్వశ్చన్ సరికానిది అని అడుగుతాడంటే నెగిటివ్ సబ్జెక్టు మనం పాజిటివ్లు అడిగినా నెగిటివ్ అడిగినా ఆన్సర్ చేసేటువంటి తెలివితేటలు రావాలి రెండు జతపరచుము అంటున్నాడు అంటే కన్ఫ్యూజన్ కాకుండా ఎక్కువ విషయాల్ని మనం గుర్తుపెట్టుకోగలగాలి ఇక చెప్పే వాక్య కారణం అసెస్ అండ్ రీజన్ అంటారు అంటే ఏంది కారణము అనేటువంటిది తర్వాత క్రోనాలజీ అనేటువంటిది అంత సులభమేం కాదు ఇవన్నీ మీకు ప్రాక్టీస్ వల్లనే వస్తాయి మరి ఇవన్నీ ప్రాక్టీస్కి మీరు నిజమైనటువంటి స్వచ్ఛమైనటువంటి అంటే పరీక్షకు ఉపయోగపడేటువంటి ప్రాక్టీస్ టెస్ట్లే చేస్తున్నారా ఆలోచించండి ఇక్కడ మా టీం మా అంటే మన డైరెక్టర్ గారి ఆధ్వర్యంలో
మేము అందరం సివిల్ సర్వీసెస్ అనేటువంటిది టీచ్ చేసినటువంటి అనుభవం ఉంది కాబట్టి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మేము మీకు ప్రజెంట్ చేయగలుగుతున్నాము. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ సార్ మీకు ఇంతకుముందు వీడియోలో చూసింటారు, మా డైరెక్టర్ గారు చెప్పారు ఉచితంగానే మీకు మేము కొన్ని క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయిస్తున్నాము. ఈ ప్రాక్టీస్ చేసేటువంటి ఈ మోడల్లోనే మేము చేయిస్తున్నాము. గుర్తుపెట్టుకోండి, ఎకానమీలో స్కోర్ రాకపోతే గ్రూప్ టూ ఉద్యోగం రాదు. గ్రూప్ టూ ఉద్యోగం రావాలి అంటే ఎకానమీ ఎంత చదువుతామో అంత ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ లేకపోతే ఎకానమీ రాదు. ఒక ప్రశ్నని గుడ్డిగా ఆన్సర్ చేయకుండా ఆలోచించాలి అంటే ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. రివిజను ప్రాక్టీస్ ఇవి రెండే మీకు సక్సెస్ ఇచ్చేటువంటి కీలు. సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఏమంటారంటే రివిజన్ ఈజ్ ద కీ టు సక్సెస్ అంటారు. ఎకానమీకి అది సూటబుల్. ఎకానమీని మీరు రివిజన్ చేయకపోతే మర్చిపోతారు. ఎంత ఎక్కువసార్లు చదివి ఎన్ని ఎక్కువసార్లు రివిజన్ చేస్తే అంత మీకు మంచి మార్కులు వస్తాయి. సో నేను ఏబీ ఎకానమీ గురించి మీకు మళ్ళీ ఇంకొక క్లాస్లో ఏబీ ఎకానమీ గురించి టీచ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్. ఈ విధంగా మీరు సక్సెస్ అవ్వండి. నేను చెప్పినటువంటి బుక్స్ తీసుకోండి, మన డైరెక్టర్ గారు చెప్పినటువంటి సూచనలను పాటించండి. సక్సెస్ అనేటువంటిది ఖచ్చితంగా వస్తుంది. మీ సక్సెస్ కొరకు ఎల్లవేళలా మా సాక్షి education.com కానీ మా కనిష్క టీం కానీ ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉంటుంది. మా డైరెక్టర్ గారు మీకు మాట ఇచ్చారు, ఒక్క చిన్న ఫోన్ కాల్లో కూడా మేము మీకు అన్ని విషయాలను, ఒక్క చిన్న ఫోన్ కాల్ మీకు చేస్తే కూడా మీకు చదువుకు సంబంధించి, గ్రూప్ టూకు సంబంధించి, సీరియస్ క్యాండిడేట్స్కి ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికైనా సిద్ధంగా ఈ కనిష్క అనేటువంటిది ఉంది. సో వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్ మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.